హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వేరాల్ చూసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి, కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. దాంట్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో మీరైతే రాసుకోవచ్చు, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ కండి. సో మన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఈరోజు సో మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఖాళీ కుర్చీలతో పనులు అయితే ఎట్లా పనులు అవుతాయి అంటూ ఒక ఆర్టికల్ తోటి మనకైతే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనిలో మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు యాక్చువల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంది అనేది పూర్తి వివరాలతో మనకైతే ఒక ఫుల్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి దీన్ని అయితే మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా మనకు సో ఖాళీల వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1లో 1600 వేకెన్సీస్ అనేవి ఉన్నాయంట, గ్రూప్ 2లో వచ్చేసి 4000 వేకెన్సీస్, గ్రూప్ 3లో వచ్చేసి 8000, గ్రూప్ 4లో వచ్చేసి 40000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో ఇంకా శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీ వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు, సో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలో 12,000 వేకెన్సీస్ వరకు ఉన్నాయంట, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో 23,000, పంచాయతీరాజ్ శాఖలో 12,000, మున్సిపల్లో 18,000, స్కూల్ కాలేజ్ వర్సిటీలో దాదాపుగా 81+, అండ్ హోమ్ శాఖలో 29,000, అండ్ ఎక్సైజ్ అండ్ కమర్షియల్లో వచ్చేసి 6,000, అండ్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీలో వచ్చేసి 15,000, అండ్ విద్యుత్ అటవీ శాఖలో 29,000. ఈ విధంగా అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్రమంగా పనిచేయాలంటే పటిష్టమైనటువంటి యంత్రాంగం అనేది అవసరం ఉంటుంది, సమర్థులైనటువంటి సిబ్బంది ఉన్నప్పుడే ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి, అదేవిధంగా అభివృద్ధి సంక్రమంగా జరుగుతుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్తో యంగ్ ఆఫీసర్లను నిజాయితీ పరులైనటువంటి సిబ్బంది వస్తే వారంతా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం కసిగా పనిచేస్తారు, సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు పక్కాగా అమలవుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6 ఏళ్లలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదంటూ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఆ బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంటుందంటూ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో నిరుద్యోగుల సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం బాధ్యత వేల కోట్ల పన్నులు వసూలు చేస్తూ లక్షల కోట్ల రుణాలు తెస్తూ కూడా డబ్బులు లేవని సాకుతో రిటైర్మెంట్ సిబ్బంది స్థానంలో ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 6 ఏళ్లలో దాదాపుగా 40,000 మంది పైగా రిటైర్మెంట్ అయ్యారు, కానీ ఖాళీల భర్తీ చేయడం లేదు. పైగా దాదాపుగా 2,000 మంది రిటైర్ అయిన వారి సర్వీస్ను పొడిగించి కొందరిని జాయింట్ కలెక్టర్, అంటే మనకు రిటైర్ అవుతున్నా కూడా వాళ్ళ యొక్క సర్వీస్ను 2 ఆర్ 3 ఇయర్స్ ఇట్లా పెంచుకుంటూ పోతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మంచి మంచి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల స్థాయి కూడా వాళ్ళను కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ అయిపోయినప్పటికీ కూడా 1 ఆర్ 2 ఇయర్స్ను సర్వీస్ పొడిగిస్తూ ఈ విధంగా చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు, సో అధికారం వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయి లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇవ్వట్లేదు అంటూ చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశం కేవలం ఉపాధి కోణంలో చూడకుండా సో మనకి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు అమలు చేసేటువంటి ఎగ్జిక్యూషన్లో విభాగంలో కూడా ప్రతి ఒక్కరు ఉద్యోగం అనేది కీలక భాగం అనేటువంటిది ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. సో ఈ విధంగా అయితే దీనిలో మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చదవండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు వీటికి కారణాలు ఏంటి, ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయి, అసలు యాక్చువల్గా ఏ సేవలకు ఎన్ని పోస్టులు అవసరం ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో రెవెన్యూ శాఖలో ఖాళీలు ఉన్నాయి, సో వాటి లేక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, సో వివిధ శాఖల్లో మన ఖాళీల వివరాలను కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే మీరైతే క్లియర్గా చదవండి. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించండి అంటూ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో. సమావేశంలో మాట్లాడుతున్నటువంటి టీఎస్ఎస్సీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సో ఏదైతే డ్యూటీ టైమింగ్స్ వాళ్ళకు ఒక పర్టికులర్ డ్యూటీ టైమింగ్స్ ఇవ్వాలంటూ, ఏదైతే పంచాయతీ కార్యదర్శులకు ఒక డ్యూటీ టైమింగ్ అనేది ఇవ్వాలంటూ, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఉండాలి, అదేవిధంగా ప్రమోషన్స్ ఉండాలంటూ ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి సో వాళ్ళకి పని భారం అనేది ఎక్కువ ఉంటుంది, సో ఒక టైం అనేది లేకుండా వర్క్ అనేది చేయిస్తుంది ప్రభుత్వం అంటూ వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా లెంతీ అవుతుందని వీడియో అయితే నేను ప్రతిదాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనకు వివిధ
సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్, అదేవిధంగా బ్యాంక్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకైతే ఈరోజు చాలా న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. వాటి యొక్క సిలబస్ అండ్ ప్రిపరేషన్ విధానం అండ్ ఇక్కడ స్వయం ఉపాధి నయం అంటూ, సో లాక్డౌన్లో మారినటువంటి దృక్పథం అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. యువత చాలామంది స్వయం ఉపాధి వైపు అడిగేస్తున్నారంటూ మరొక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకు టీఎస్పీఎస్సీ నుంచి కూడా మనకు టీఆర్టీ 2017కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వాటి యొక్క లింక్స్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీక్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా మన ఛానల్ యొక్క వెబ్సైట్లో ఉంటాయి. మీరు చూసి డౌన్లోడ్ చేసుకొని వాటికైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఆ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.